ఉన్నా. ఇలా దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టి అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా? అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగదీశ్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చింది. నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా. ఇలా అధ్యక్ష, ఈ విషయంలో మరి పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులందరూ పదే పదే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్ళు ఇచ్చినాము, మేము ఎస్ఆర్ఎస్పి నీళ్ళు. నేను మీకు లెక్కలతో సహా చెప్తా. ఇది హరీష్ రావు గారు జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు జోసెఫ్ గోబెల్స్ మీరు గోబెల్స్ హరీష్ రావు అని పెట్టుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే దయచేసి అధ్యక్ష, ఇది నేను చెప్పే విషయము మీరు కూడా జాగ్రత్త తినాలి. ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులకు కూడా వాళ్ళు చెప్పే ప్రొపగాండాకి మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. నేను చెప్పే ఇప్పుడు లెక్కలు నేను చెప్పే వాళ్ళు చెప్పే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు జస్ట్ ఇది ఒక్క మాట వినండి. మీరు మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత 180 టీఎంసీ అన్నారు. మేము దీనివల్ల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 వచ్చినారు, దీనివల్ల సూర్యాపేట నీళ్ళు వచ్చినాయని అంత ఫాల్స్ ప్రొపగాండ మీది, అంత ఫాల్స్. నేను మీరు లెక్క లెక్కలతో సహా చెప్తా మీకు టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ, ఇది అఫీషియల్ లెక్కలు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు పవర్ డిపార్ట్మెంట్ కలిసి రాసిన లెక్కలు. పర్ ఇయర్ కెపాసిటీ 180 టీఎంసీ ఉంటే ఐదేళ్లు కలిపి మొత్తం వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ 163 టీఎంసీలు, 163 టీఎంసీ. ఇది అఫీషియల్ లెక్కలు ఆర్ యాజ్ పర్ రికార్డ్. 2 నెలల వరకు టిల్ 2 మంత్స్ బ్యాక్ మీరే గవర్నమెంటు, మీ గవర్నమెంట్ రాసిన లెక్కలేవి. మొత్తం 5 ఏళ్లలో కూడా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ 163 టీఎంసీ. దాని నుంచి మళ్ళీ సముద్రంకి వదిలేసిన నీళ్లు 51 టీఎంసీ, అయితే 112 టీఎంసీ మిగిలింది. వాటర్ స్టోర్డ్ ఇన్ రంగనాయక్ సాగర్ 1 టీఎంసీ, వాటర్ స్టోర్డ్ ఇన్ మల్లన సాగర్ 17 టీఎంసీ, వాటర్ స్టోర్డ్ ఇన్ కొండపోచమ్మ 15 టీఎంసీ, నెట్ వాటర్ 75 టీఎంసీ. మీరు ఇది ఇరిగేషన్ శాఖ మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు తయారు చేసిన లెక్కలు. ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ 10 టీఎంసీ, అంటే 5 ఏళ్ల పాటు 65 టీఎంసీలు అగ్రికల్చర్కి ఉపయోగించారు. 65 టీఎంసీ ఉపయోగిస్తే ఎకర 1 టీఎంసీ 10,000 ఎకరాలకు తీసుకుంటే 5 ఏళ్లలో 650,000 ఎకరాలు. యావరేజ్ 5 ఇయర్స్ ఇస్తే సంవత్సరానికి 130,000 ఎకరాలు. 130,000 ఎకరాలు మీరు నీళ్ళు ఇచ్చి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. మీరు రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. ఇది వర్షం పడ్డా కాళేశ్వరం నీళ్ళు అంటారు. ఇది యాక్చువల్ లెక్కలు అధ్యక్ష. ఇది నిజంగా పదే పదే వాళ్ళు చేసిన దోపిడీని జస్టిఫై చేసుకోవడానికి, లక్షల కోట్ల దోపిడీ చేసుకోవడానికి ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు చెప్తారు. ఇది వాస్తవం కాదు అని చెప్పి ఇది ఇరిగేషన్ శాఖ నుంచి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇచ్చిన లెక్కలు. ఇది ఇన్ని సార్లు డిస్టర్బ్ చేస్తారా సార్? ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఇప్పుడు ఇప్పుడు వారు ఇప్పుడే ఒక నిమిషం కింద మాట్లాడుతూ 50 టీఎంసీలు సముద్రంలోకి నదిలోకి వదిలారని చెప్పారు వారి బుక్. ఇది
పేజ్ నంబర్ ఎన్ని అబద్ధాలు, రే 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 గోబల్స్ నిజంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి.